దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ యాక్షన్ సినిమా సాలర్ భారీ అంచనాల నడుమ ఈ సినిమా మొదటి భాగం ఈ రోజు డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది కాగా ఈ సినిమా మొదటి షో అమెరికాలో గురువారం సాయంత్రమే పడగా అక్కడి వారు ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ప్రభాస్ అభిమానులు బాహుబలి తర్వాత మళ్లీ తమ హీరోకి సూపర్ హిట్ వచ్చేసింది అంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రీవులు ప్రస్తుతం వైరల్గా అవుతున్నాయి యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ కథ ఇద్దరు స్నేహితులు ఆ తర్వాత శత్రువులుగా మారడం గురించి అని తెలుస్తోంది అయితే రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదటి భాగం ఫ్రీ క్లైమాక్స్లో దర్శకుడు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు ఇందువల్ల ఈ సినిమా రెండవ పైన అంచనాలు భారీగా పెరుగుతాయని ట్విట్టర్లో పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరము బిగ్గెస్ట్ హిట్గా సాలర్ మూవీ నిలుస్తుందని అభిప్రాయ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము బిగ్గెస్ట్ హిట్గా సాలర్ మూవీ నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తన గత సినిమాలతో నిరాశపరిచిన ప్రభాసు ఫైనల్గా సాలర్తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడని టాక్ వినబడుతుంది ఇక ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటి అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీను ఇంటర్వ్యూల్ ఫైట్ ఆకట్టుకుంటాయని ఇక సెకండ్ హాఫ్లో ఎమోషనల్ కంటెంట్ని చూపిస్తారని అయితే ఎక్కువగా ఎలివేషన్లో సీను ప్రీ క్లైమాక్స్ నుండి ఉంటాయని ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఈ సినిమాకి హైలైట్గా అంటున్నారు యాక్షన్ డోస్ ఎక్కువగా అనిపించిన ప్రభాస్ ఫ్యాన్స్ను మాస్ ఆడియన్స్కు ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తుంది అంతేకాకుండా ఈ సినిమాలో పృథ్వీరాజు సుకుమారణిగా పాత్ర కూడా ఈ చిత్రానికి హైలైట్గా నిలిచేటట్లు కనబడుతుంది యాక్షన్ బ్లాక్ కథతో ట్విస్ట్ ఎమోషన్లు అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయని ఈ చిత్రానికి తెగ పొగిడేస్తున్నారు యుఎస్ఏలో సినీ ప్రేక్షకులు అయితే ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ రోల్ లేని కొన్ని సీన్లు మాత్రమే కొంచెం బోరింగ్గా ఉన్నాయని కొంతమంది అంటున్నారు ఆ కొన్ని సీన్లు తప్ప మిగతా సినిమా అంత సూపర్ హిట్ అని పోస్టులు పెడుతున్నారు మరి తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని క్షణాలలో ఎలాంటి రివ్యూ ఇస్తారా అనేది మనము వేచి చూడాలి